ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మా ఐదుగురు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్సీపీ సేవాదళ అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్ రెడ్డి ఆదివారం ఎంపీ అవినాష్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సమ్ముఖత వ్యక్తం చేశారు. మా ఐదుగురు నియోజకవర్గంలోని కాజీపేట మండలం తుడుమలదిన్నె గ్రామంలో అవినాష్ రెడ్డి జన్మదిన సందర్భంగా అంకలమ్మ దేవాలయ నిర్మాణానికి 100,000 రూపాయల విరాళాన్ని ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో యువ నాయకునిగా ఉంటూ యువకులను ముందుండి నడిపిస్తున్న రాచమల్లు రవిశంకర్ రెడ్డి అని మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి అవకాశం ఇస్తే పోటీ చేస్తారా? నియోజకవర్గంలో రాచమల్లు రవిశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు అని ఒక రూమర్ ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన విలేకరుల ప్రశ్నకు సమాధానం చెబుతూ ఖచ్చితంగా పోటీ చేస్తాను అంటూ 2002 సంవత్సరంలో జగన్ సేన స్థాపించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల పేరుతో పలు సేవా కార్యక్రమాలను నియోజకవర్గం వ్యాప్తంగా చేస్తున్నానని ఆ క్రమంలో నా సేవలను గుర్తించి యువతకు ప్రాధాన్యతనిస్తూ నేను ఆదర్శంగా తీసుకున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను రవిశంకర్ రెడ్డి నీవు ఉండాలి పోటీ చేయాలి అని ఖచ్చితంగా ఆదేశిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని రాచమల్లు రవిశంకర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అల్లగలతో ఉంటూ ఆయన విజయం అంటే ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు కూడా అంటే సహకరిస్తారు. నియోజకవర్గంలో ముఖ్యంగా యువతలో ప్రత్యేకతను సాధించిన ఐదుగురు నియోజకవర్గం ప్రస్తుతం వచ్చేసి ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువతకు ఏమన్నా అవకాశం అంటే అధిష్టానం అనేది అవకాశం ఇస్తే మీరు దాన్ని సద్వినియోగపడుతుంది అవకాశం. అంటే ప్రస్తుతం వచ్చేసి నియోజకవర్గంలో రాచమల్లు రవిశంకర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నాడు అనే ఒక రూమర్ అయితే ఉంది. దాని మీద మీరు ఖచ్చితంగా నేను 2002లో వైఎస్ జగన్ సేనాన్ని స్థాపించింది. 2002 నుంచి ఇప్పటి వరకు 21 ఏళ్ళు నేను సేవా కార్యక్రమాల్లో వైఎస్ కుటుంబం పేరు మీదనే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అవకాశం కల్పిస్తే రవిశంకర్ రెడ్డి నువ్వు ఉండాలి నువ్వు నిలబడాలి అని చెప్పి నేను ఆదేశిస్తే ఖచ్చితంగా నేను నిలబడేదానికి నేను సమ్ముఖం చెప్తున్నాను. ఒకవేళ ఉండాలి అంటే మీరు ఉంటాను ఖచ్చితంగా ఉంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆయన మాటను శిరసా వహిస్తాను. ఖచ్చితంగా మైదుపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను నిలబడతాను.